హలో వ్యూవర్స్, అందరికి నమస్కారం. నమస్కారం. నా పేరు సూర్య. మీరు ఇప్పుడు చూస్తున్నది డాగ్స్ ఛానల్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏమిటంటే, డాగ్స్కి ఫీవర్ వస్తే ఎలా తెలుసుకోవాలి, డాగ్స్కి ఫీవర్ వచ్చిందని మనం తెలుసుకోవడం ఎలా. సో ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఇవాళ మన టాపిక్ గాయస్. ఈ వీడియో ప్రతి డాగ్ పేరెంట్కి, ప్రతి డాగ్ లవర్కి చాలా చాలా యూజ్ అవుతుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. సో ప్రతి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా డాగ్ లవర్స్ కానీ డాగ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకు ఈ వీడియో చాలా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ నేను ఇచ్చే టార్గెట్ ఈ వీడియోకి 100 లైక్స్ గైస్. సో మీరు లైక్ చేస్తే నాకు ఇంకా సపోర్ట్గా ఫీల్ అయ్యి, మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇంకా కొత్త కొత్త వీడియోస్ డాగ్స్ గురించి తేవడానికి ట్రై చేస్తాను మీ అందరి కోసం. సో చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా టార్గెట్ని రీచ్ అవ్వండి గైస్, ఖచ్చితంగా. సో అండ్ మన ఛానల్ 30,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డాగ్స్కి ఫీవర్ వచ్చింది అని తెలుసుకోవడం ఎలా అనే టాపిక్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డాగ్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉండే డాగ్, ఎప్పుడు హుషారుగా పరిగెడుతూ యాక్టివ్గా ఉండే డాగ్ సడన్గా నీరస పడిపోతుంది. అండ్ ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది, నీరస పడిపోతుంది, వీక్గా ఉంటుంది. సో ఆ తేడా మీరే గమనిస్తారు, ప్రతి ఎవరైనా డాగ్ పేరెంట్ ఉంటే ఖచ్చితంగా. సో అప్పుడు మీరు మీ డాగ్కి ఫీవర్ వచ్చింది లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, డాగ్ యొక్క ఐస్ ఉంటాయి కదా కళ్ళు, డాగ్స్ యొక్క కళ్ళు ఎర్రబడిపోతాయి, నీరు కారుతూ ఉంటాయి లైట్గా. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద సిమ్టమ్స్, డాగ్స్కి ఫీవర్ వచ్చింది అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకొక విషయం, మెయిన్ ఈ టాపిక్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, డాగ్స్ని పెంచుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి డాగ్ పేరెంటు కూడా మీ ఇంట్లో ఒక డిజిటల్ థర్మోమీటర్ని పెట్టుకోండి, ఉంచుకోండి మీ డాగ్ కోసం. సో టెంపరేచర్ తెలుసుకోవడం ఈజీ అవుతుంది మీ డాగ్కి. మీరే చూడొచ్చు మీ డాగ్కి ఫీవర్ వచ్చిందో లేదో అని చెప్పి. సో అది థర్మోమీటర్ యొక్క బెనిఫిట్. సో మీరు ఖచ్చితంగా ప్రతి డాగ్ పేరెంట్ మీ ఇంట్లో థర్మోమీటర్, దట్ టు డిజిటల్ థర్మోమీటర్ని ఉంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డాగ్స్ యొక్క నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే, 99 degrees to 102.5 degrees Fahrenheit లో ఉంటుంది. సో 99 కంటే తక్కువ ఉన్న ఫీవర్, మీ డాగ్కి లో ఫీవర్ వచ్చినట్టు లెక్క, లేదా 102.5 degrees Fahrenheit కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా మీ డాగ్కి ఫీవర్ ఉన్నట్టు లెక్క. సో 99 కంటే తక్కువ ఉన్న ఫీవర్ వచ్చినట్టే, 102.5 degrees కంటే ఎక్కువ ఉన్నా కూడా మీ డాగ్కి ఫీవర్ ఉన్నట్టే, 103 degrees అలా ఉంటే మీ డాగ్కి హై ఫీవర్ వచ్చినట్టు లెక్క. సో లో ఫీవర్ ఉంటుంది, హై ఫీవర్ కూడా ఉంటుంది డాగ్స్కి. సో ఇవన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకుని ఆలోచించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, థర్మోమీటర్ ఖచ్చితంగా క్యారీ చేయండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డాగ్స్ ఛానల్ తెలుగు యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందరూ ఒకసారి చెక్ చేయండి, ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నచ్చితే కనుక ఫాలో అవ్వండి. మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ మీరు నాకు కాల్ చేయాలంటే మీకు పేమెంట్ ఎంత ఉందో ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేశాను, చూడండి ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్ చేయండి. అండ్ లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచైనా నాకు కాల్ చేయొచ్చు మీరు, ఓకేనా. సో మీ అందరికీ కోసమే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ కాల్ మీ ఫర్ యాప్లో అకౌంట్ క్రియేట్ చేశాను. సో ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, డాగ్స్కి కనుక హై ఫీవర్ వస్తే మీ డాగ్స్కి ఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెరాలసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రేర్గా, అలాగే ఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ మీ డాగ్కి ఉంటాయి రేర్గా. సో మీ డాగ్ని బాడీ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్లో మెయింటైన్ అవ్వేలా చూడండి, మీరు చూసుకోండి. అది ప్రతి డాగ్ పేరెంట్ యొక్క బాధ్యత. సో అవన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. ఏంటంటే, డాగ్కి ఫీవర్ వచ్చిందని తెలుసుకోవడం ఫస్ట్ ఏంటంటే, ఎప్పుడు యాక్టివ్గా ఉండే డాగ్ సడన్గా డీలా పడిపోతుంది, నీరస పడిపోతుంది, ఫుడ్ కూడా తిందు, అది గుర్తుపెట్టుకోండి. ఫుడ్ కూడా తగ్గించేస్తుంది తినడం,
లేదా పూర్తిగా మానేస్తుంది. కొన్ని కొన్ని డాగ్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ ఫుల్ ఫుడ్ తిన్నా కూడా, అంటే మార్నింగ్ ఫుడ్ తింటాయి కానీ ఈవినింగ్ ఫుడ్ తినవు, మళ్ళీ సో అలా అలాగా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి డాగ్స్కి. సో అది మీరు తెలుసుకోవాలి, ఓకేనా? ప్రతి డాగ్ పేరెంట్ అది మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. కళ్ళు కూడా ఎర్రబడతాయి, కళ్ళలో వాటర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు తెలుసుకోండి. సో ఇంతే గైస్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టార్గెట్ అయిన 100 లైక్స్ ఖచ్చితంగా రీచ్ అయ్యేలా చూడండి. మీరే నా సపోర్ట్ చేయాలి గైస్. సబ్స్క్రైబర్స్ కోసం నేను వీడియో చేస్తున్నాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. 100 లైక్స్ టార్గెట్ పూర్తి చేయండి. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. సో 100 లైక్స్ టార్గెట్ చేసి సపోర్ట్ ఇస్తే నేను మీకు ఇంకా ఇటువంటి టాపిక్స్, మంచి మంచి డాగ్ రిలేటెడ్ కంటెంట్ ఈ మన ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తూ ఉంటాను. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. డాగ్ పేరెంట్స్కి, డాగ్ లవర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఒక మంచి టాపిక్తో, ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. టేక్ కేర్.